అందరికీ నమస్కారం. 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే రాఖీ పండగ శుభాకాంక్షలు. నా వ్యూవర్స్లో ఉండే అందరికీ, నేను వాళ్ళ రక్త సంబంధికుడిని కాకపోయినా కూడా అందరూ నన్ను ఒక తమ్ముళ్లాగా భావించే అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున రాఖీ పండగ శుభాకాంక్షలు. ఒక చిన్న విషయం అండి, స్వాతంత్ర దినోత్సవాన్ని మామూలుగా మనందరం ఫ్రీడమ్ అని ఒకటి ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫ్రీడంలో భాగంగానే మా కజిన్, మా పెదమ్మ ఒక ఆవిడ ఒక చిన్న కవిత రాశారు. ఆవిడ అనుభవాల్ని ఒక కవిత రూపంలో రాసి ఆ కలం పేరు అనామిక. ఆ కవిత్వాన్ని నేనేదో బట్టి బట్టి చెప్పకుండా మామూలుగా రాసింది మీకు అలాగే చదివి అనిపిస్తే, నాకు ఆ స్వాతంత్రం మీద చాలా చక్కగా రాసింది. ఆ మాటలు నా గుండెల్లో ఇప్పటికీ తూటాల్లాగా దిగుతున్నాయి. ఒక్కొక్క మాట ఆ కవితను మీకు నేను చూసే చదువుతానండి. చాలా అద్భుతమైన విషయం అది. స్వతంత్రమా నీవెక్కడ, నీకై చేసిన పోరాటాలెక్కడ? స్వతంత్రంకై పోరాటాలు సామాన్యులు సైతం స్వతంత్రంకై పరితపించే సత్యాగ్రహాలు ప్రాణత్యాగాలతో వందే మాతరం అంటూ వాడవాడల్లో పల్లె పల్లెల్లో మారుమ్రోగింది వందే మాతర నినాదం. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది, రాజ్యం మనదే, స్వరాజ్య పాలనా మనదే, రాజ్యం వీరభోజ్యం అన్నారు ఎవరో. ఆంగ్లేయుల నీడలు వీడక సామాన్య ప్రజల పాటలు, దేశానికి వెన్నుముక రైతు, ఆ రైతుకే బువ్వ కరువు. స్వతంత్రమా నీవెక్కడ, నీకై చేసిన పోరాటాలెక్కడ? కామాందుల అరాచకాలు బలి అయ్యి పాలు తాగే పసికూనలు సైతం వీడలే. కలి ప్రభావం పిచ్చిమీరి సామాన్యులు సైతం వీడలే. ధనం ఇదం జగత్ అన్నారు. మనీకే దాసులై నమ్మక ద్రోహంతో కన్నవారినే కడతేరుస్తూ మద్యం మత్తులో బంధాలే వీడి రక్త సంబంధాలే రక్తసిక్తంగా భావి పౌరులు ఆ మత్తు పదార్థాలకు బానిసలై సామాన్య జీవనం అయోమయం. స్వతంత్రం వచ్చేనంటూ విజయశంఖం ఊది త్రివర్ణ పతాకం ఎగరవేసిన స్వతంత్రం లేని సామాన్య జనజీవన స్రవంతి. చాలా చక్కగా స్వతంత్రమా నీవెక్కడ, నీకై చేసిన పోరాటాలెక్కడ అని చాలా చక్కగా. వందే మాతర నినాదమే ఊపిరిగా, దేశ సౌభాగ్యమే కవచంగా, ఆవేశమే ఆయుధంగా, కన్నవారి ఆశీర్వాదాలతో ధీరులై ధీరులమై భరతమాత రక్షణే జయంగా మానవత్వంతో అడుగెడదాం. కదలిరండి సోదర. ఈ కవిత్వం రాసిన ఆ కలం పేరు అనామిక. నాకు తెలిసి ఫ్రీడమ్ అనేది ఎప్పుడొస్తుందంటే, పోవర్టీ లేనప్పుడు, చైల్డ్ లేబర్ లేనప్పుడు, చైల్డ్ మ్యారేజెస్ తగ్గినప్పుడు, లేదా ఆడవాళ్ళ మీద అరాచకాలు తగ్గినప్పుడు, ఇవన్నీ జరిగితే నాకు తెలిసి అది ఇండిపెండెన్స్ అండి. నాకు ఈరోజు రక్షాబంధన్ కూడా అలా వచ్చిందంటే, ఇండిపెండెన్స్లో ఫ్రీడమ్ అంటున్నారు కదా, మన చెల్లెమ్మలు లేకుంటే మన ఆడవాళ్ళు ఎప్పుడైతే ఫ్రీడమ్గా, అంటే ఆ రైట్స్తో పోరాడడం కాదండి ఇక్కడ ఫ్రీడమ్ అంటే, వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళి ఎప్పుడైతే ఆనందంగా జాగ్రత్తగా తిరిగి వస్తారో, అందుకే ఆ రక్షాబంధన కూడా. వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి మీరు నెగిటివ్ ఆలోచించే ముందు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక ఓన్ సిస్టర్ ఉంటే తను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి ఈరోజు ఈ రెండు కలిసి రావడం అనేది చాలా ఒక పాజిటివ్ సైన్గా అనిపిస్తుందండి. దయచేసి నిజమైన స్వాతంత్రం దేశం మనకేమిచ్చిందని కాకుండా మనం దేశానికి ఏమిస్తున్నాం అనేది మాత్రం ఆలోచించండి. ఏ రోజైతే సరిహద్దుల్లో ఉండే సైనికులందరూ అంతా బాగుంది, మనకు అసలు పని చేయాల్సిన అవసరం లేదు అని ఏ రోజు అనుకుంటారో, అది నాకు తెలిసి నిజమైన స్వాతంత్రం. ఏ రోజైతే ఆడవాళ్ళు బయటికి వెళ్ళి హుందాగా దర్జాగా జాగ్రత్తగా తిరిగి వస్తారో, ఆ రోజు నాకు తెలిసి స్వాతంత్రం అండి. ఏ రోజైతే బడికెళ్లాల్సిన పిల్లలు బస్తాలు పట్టుకొని మొయ్యడం మానేసి బడికెళ్ళడం మొదలు పెడతారో, ఆ రోజు నాకు తెలిసి నిజమైన స్వాతంత్రం అండి. ఎంతోమంది కష్టపడి బ్రిటిష్ వాళ్ళని తరివేసి ప్రాణత్యాగం చేసి మరీ స్వాతంత్రం సాధించారు. అది బ్రిటిష్ నుంచి బయటకు వచ్చాం, కానీ ఇంకా ఈ కష్టాల నుంచి బయటకు రాలే. ఆ కష్టాల నుంచి బయటకు రావాలంటే ఒకరికొకరు, ఇప్పుడు ఇది మనం ఒక్కసారిగా మార్చేది కాదు, కానీ ఒకరికొకరు తోడుగా కలిసి చేద్దామండి. సో మీ వంతు ప్రయత్నంగా, నాకు మొన్న ఒక స్కూల్లో మాస్టర్ చెప్పారు, నేను విద్యార్థులకి పాఠాలు చాలా తక్కువగా నేర్పిస్తానండి, కానీ వాళ్ళకి నేర్పించిన ఒకే ఒక గుణం ఏంటంటే, నువ్వు నష్టపోయినా పర్లేదు కానీ నీ వల్ల వేరే వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పి ఒక చిన్న మాట నేర్పించాడంట. ఇప్పటికీ ఆ స్కూల్ నుంచి 400 మంది పిల్లలు బయటకు వెళ్ళారు. 400 మంది పిల్లలు వాళ్ళు నష్టపోయినా కూడా ఇప్పటిదాకా వాళ్ళ వల్ల సమాజంలో ఎవ్వరికీ నష్టం జరగలేదంట. ఎంత గొప్ప విషయం అండి. నేను దేశానికి అలాంటిదే తిరిగిస్తున్నాను. రాబోయే తరానికి కాబోయే నాయకులైనటువంటి ఈ చిన్న పిల్లల చేత సమాజం మొత్తం మార్పించవచ్చు. సో స్వాతంత్ర విలువలన్నీ వాళ్ళకి నేర్పిద్దాం. ఎందుకంటే చైనాలో ఒకసారి ఇలాగే ఒక జబ్బు వచ్చి, మామూలుగా మనం ఎప్పుడైనా తుమ్మినా తగ్గినా ఒక ఖర్చీఫ్ పెట్టుకొని తుమ్ముతూ ఉంటాం అవునా, చైనాలో వాళ్ళకి అది అలవాటు లేక అందరూ ఎక్కడ పడితే అక్కడ తుమ్మేసి అది స్ప్రెడ్ అవుతుంది ఆ డిసీజ్ మొత్తం. అప్పుడు ఆ చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే,
పిల్లలు చేస్తే, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే మొత్తం సమాజం అంతా మారుతుందని చెప్పి ఈ చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ఏమని, మీ పక్కన కానీ మీ సరౌండింగ్స్లో ఎవరన్నా తుమ్మినప్పుడు హ్యాండ్ కీ లేకుండా, చేతికి ఏం అడ్డం పెట్టుకోకుండా తుమ్మితే మీరేం చేయాలంటే మీ పాకెట్లో ఉండే కర్చీఫ్ తీసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే రోడ్డు మీద తుమ్ముతూ ఉన్నాను, వెంటనే ఎవరన్నా చిన్నపిల్లడొచ్చి ఒకసారి కర్చీఫ్ ఇస్తే నాకు ఒక మంచి గుణపాఠం అండి. ఆ చిన్నపిల్లడు నేర్పిస్తున్నాడు, నువ్వు ఎందుకు నేర్చుకోవట్లేదు అనే విధంగా అతను నేర్పిస్తున్నాడు. సో అలా ఆ చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో దాదాపు 1.5 ఇయర్లో ఆ డిసీజ్ మొత్తం తగ్గిపోయిందంట. అర్థమవుతుందండి? సో పిల్లలకి ఆ స్వాతంత్రం గురించి చెప్పేటప్పుడు కొద్దిగా ఈ విషయాలు కూడా, వాల్యూస్ని మర్చిపోకుండా స్వాతంత్రం అంటే ఏంటి అనేది చెప్తూ, అలాగే రక్షాబంధంలో కేవలం మన కుటుంబానికి రక్ష కలిగించడం కాదు అందరినీ రక్షించడం అనే ఒక్క నినాదంతో మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కేవలం అలా ప్రాణత్యాగం చేసిన వాళ్ళ త్యాగాలు ఊరికే పోకుండా మనం కూడా ఈ సమాజానికి ఏమన్నా చేద్దాం. దాంతోపాటు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.